అక్కడ ఆత్మతో నడుస్తున్న దేవుని యొక్క కార్యాలను చూసిన గెహాజీ అక్కడ దేవుని యొక్క కార్యము చూశాడు. అక్కడ ఎందుకంటే నయమాను భయంకరమైన కుష్టి రోగంతో వచ్చాడు. ఆ దేశంలో మంత్రగాళ్ళే కానీ వాళ్ళ దేవతలే కానీ అలాగే అక్కడున్న మొత్తం అందరూ డాక్టర్లే కానీ ఎవరు ఏమి చేయలేని రోగాన్ని అక్కడ ఎలీషా నోటి మాటతో స్వస్థపరిచిన విషయానికి సంతోషించవలసిన వాడు. అక్కడ సంతోషాన్ని ఎందుకంటే మరి శత్రువు దేశమైన శత్రువు దేశంలో నుండి ఒక సైన్యాధిపతి ఏ రోజు నా యాజకుడి దగ్గరకు వచ్చి నోటి మాటతో స్వస్థత పడ్డాడే, నా యాజకుడు ఈరోజు అతను తీసుకొచ్చిన ధనాన్ని నువ్వు తీసుకువెళ్ళాయా నా దేవుడు సజీవుడు, కనుక ఇస్రాయేలీలలో దేవుడు ఉన్నాడు, ఇస్రాయేలీల ప్రజలను కాపాడే దేవుడు, నోటి మాటతోనే ఆయన ప్రజలను కాపాడుతాడు అనే సత్యాన్ని నువ్వు గ్రహించు, మాకు ధనం అవసరం లేదు అన్నప్పుడు అతను అంటున్నాడు నయమాను, అయ్యా నేను మా ఊరిలో అక్కడ అనేక మంది దేవతలకు మొక్కా, అనేక మందికి నేను బలి అర్పించా, అనేకమైన పనులు చేశా, కనుక తప్పుగా నన్ను నీవు ఎంచొద్దయ్యా, నన్ను క్షమిస్తావా అన్నాడు. తప్పకుండా క్షమిస్తున్నాను, నీవు తెలియక చేశావు కనుక దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, కనుక నీవు తెలియక చేశావు, ఇస్రాయేలీలలో ఇప్పుడు దేవుడు ఉన్నాడని నీవు ఈ సత్యాన్ని గ్రహించుకో అని చెప్పినప్పుడు అక్కడ ఆ మాట చెప్పినయ్యా నిజంగా నేను ఇస్రాయేలీలలో దేవుడు ఉన్నాడని నా దేశంలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోతున్న ఆ సందర్భంలో గెహాజీ ఏం చేశాడు చెప్పండి, మోసము చేసి అక్కడ ఎలీషాను మోసం చేశాడు. అక్కడ దేవుని యొక్క సన్నిధిలో నమ్మకస్తుడిగా ఒక సేవకుడి దగ్గర నమ్మకముగా ఉన్న ఆ యొక్క దైవ సేవకుని యొక్క సేవకుని మోసం చేయటమే కాకుండా దేవుని పేరును కూడా అక్కడ అపవిత్రత చేశాడు. కనుక ఎలీషా ఆత్మ ఎలీషాలో ఉన్న దేవుని ఆత్మ ఆ గెహాజీ అంటే వెళ్ళి అక్కడ తెచ్చుకుని నగలు బట్టలు తెచ్చుకుని ఇంటిలో దాచుకున్న అతని వస్తువులను అతన్ని చూసి మరలా తిరిగి వచ్చేటప్పటికీ అక్కడ గెహాజీ ముందర ఏమీ తెలియనట్టుగా నిలబడ్డాడు. గెహాజీ వచ్చి నిలబడ్డాడు ఎలీషా ముందు. నిలబడినప్పుడు అక్కడ ఎలీషా అంటున్నాడు, అక్కడ ఎలీషా గెహాజీ నువ్వు ఎచ్చటికి నుంచి వస్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నాను, నీ నడకలేంటి, నీ ప్రవర్తనేంటి, నీ మాటలేంటి, ఇంత గొప్ప కార్యాలు చూసి నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అన్నప్పుడన్నా కూడా ఆ గెహాజీ భయపడలా, ఎందుకంటే నా యజమానుడికి తెలిసిపోయి ఉంటుంది ఇన్ని కార్యాలు చేసిన నా యొక్క యజమానుడు ఆత్మతో ఉంటాడు కదా, కనుక ఈ విషయం అతనికి తెలియదు అనుకున్నాడే కానీ నేను ఎత్తటికి వెళ్ళలేదు అంటున్నాడు. కనుక అతని యొక్క కన్నులు ఎలా మూయబడినాయి చెప్పండి, ధనాపేక్షతో ధన యామోహాలతో ఈరోజు అనేకులు ఏమవుతున్నారు చెప్పండి, తన జీవితాలనే శాపాలుగా మార్చుకుంటున్నారు, వారికి ధనమే ప్రధానం. కనుక కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదు, కుటుంబాలకు శాపాలు వచ్చినా పర్వాలేదు, డబ్బు మాత్రము మాకు కావాలి అనుకునేవారు అనేక మంది ఉంటారు. అలాగే గెహాజీ జీవితం కూడా అక్కడ మోసాన్ని ఒప్పుకోలేకపోయాడు. గెహాజీ నువ్వు ఎసరికి నువ్వు వచ్చావు కనుక నా ఆత్మ నీతో రాలేదా, ఎందుకు నువ్వు ఇలా మరి ఈ ధనాన్ని ఇప్పుడు సంపాదించుకుని తోటలు ద్రాక్ష తోటలు ఒలీవ చెట్లు అలాగే పొలాలు బంగారము మనం దాచుకోవడానికి ఇది నీకు సమయమా, ఇది నీకు సమయమా అని ఆనాడు అంటే ఈనాడు ఇంకా మనకు ఎంతో సమయం ఉందని మనము అనుకుంటున్నాం. ఇంకా దేవుడికి ఇంకా మారాల్సిన సమయం మనకుంది, ఏం పర్వాలేదు, ఈ విగ్రహారాధనతో వెళ్ళి ఈ కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత మళ్ళీ వచ్చి ప్రార్థనలో కూర్చోవచ్చు అనుకుంటున్నాం మనం. కనుక నీ పాపము నిన్ను తట్టుకుంటుంది, జాగ్రత్త. యాకోబు పాపం 15 సంవత్సరాలకు తిరిగి వచ్చి మరణపాయముగా మారింది. ఆ తర్వాత యాకోబు కన్నీరు విడిచి తన పాపమునకు పశ్చాత్తాపము కలిగే కన్నీటి ప్రార్థన చేసినప్పుడు
దేవుడు కూడా ఆకాశంలో ఉండి పరలోక సింహాసనాసీనుడైన వాడు కిందకి దిగి వచ్చి ఆ యాకోబు కన్నీటిని చూసి మరి అతనిని ఓదార్చి అతనికి పాపాన్ని క్షమించి వెళ్ళాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అలాంటి యొక్క జీవితం నీలో, ఎందుకంటే తన పాపములకు పరిహారము నిందిన వాడు మాత్రమే ధన్యుడు. పాపాన్ని మనము, కొంతమంది పాపాలు ఏం చేస్తే చెప్పండి, వారి వెంట వెళతాయి. కొంతమంది పాపములు మాత్రము బయటపడుతూ ఉంటాయి. కనుక బయటపడని పాపాలు వారి వెంట వెళుతూనే ఉంటాయి. కనుక వాటికి సావు లేదు, అవి మాత్రమే మనల్ని విడిచిపెట్టి వెళ్ళవు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. కనుక ఇశ్రాయేలు సమయంలో కాలంలో మరి ఏం చేశారు చెప్పండి? అక్కడ 1 సమయంలో 4:2 చూసినప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారి యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయెను. యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. కాబట్టి జనులు పాలెములోనికి వారు తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు మనలను ఓడించాడు? ఈ లోకములో ఉన్న యెహోవా నిబంధన మందసము మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందామని రండి. అది మన మధ్య ఉండిన ఎడల మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును అని. కాబట్టి జనులు సీలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును ఏలియా యొక్క ఇద్దరు కుమార్తెలైన ఒప్నీయును ఇనేహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము వద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనించినంతగా గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకలతోని ఏమైనదని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని దడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు అది ఇలాగ సంభ్రమింపలేదు. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇశ్రాయేలీలు ఎప్పుడైతే దేవుడు ఫిలిష్తీయులు వచ్చి ఉన్నారో ఆ క్షణంలో వారు వెళ్ళి వారితో యుద్ధం చేయటం ప్రారంభించారు. ప్రారంభించిన తక్షణమే 4,000 మంది హతులయ్యారు. ఆ తర్వాత వాళ్ళకి ఆలోచన వచ్చింది ఏంటంటే, మన మందు మన దేవుని మందసము లేదు, ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతి ఒక యెహోవా మందసం ఉంటే తప్పకుండా మన విజయాన్ని చూస్తాం. కనుక ఆ మందస్థాన్ని తీసుకుని వెళదాం యుద్ధానికి అని చెప్పి మరలా తిరిగి మళ్ళా యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ 30,000 మంది మరలా హతులయ్యారంట. అక్కడ మనం చదవలేదు. కనుక 30,000 మంది ఫస్ట్ 4,000 మంది తర్వాత ఇశ్రాయేలు 30,000 కాల్బలము నాశనం అయిపోయారు. ఆ తర్వాత వారికి ఏమీ తోచటలేదు. కనుక మనము ఇలా చనిపోవటం కారణం ఏంటి? ఇశ్రాయేలీలు దేవుడు మన మధ్యలో ఉండగా మనం ఎప్పుడూ అపజయం చూడలేదు.
కానీ దేవుని మందస్సును కూడా మన మధ్యలో ఉండగా శత్రువులు విజయం పొందడం కారణం ఏంటి అని చెప్పి వారు ఆలోచన చేసుకుని మన మధ్యలో సమయంలో గారు చిన్న ప్రవర్తగా ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం సలహా తీసుకుందామని వారు వెళ్ళినప్పుడు అక్కడ సమయంలో గారిని అయ్యా మా కొరకు ప్రార్థన చేయి, మా పరిస్థితి ఇలా దారుణంగా ఉన్నది, అక్కడ 4,000 మంది ఇక్కడ 30,000 మంది చనిపోయాం, కనుక దేవుని మందస్సును కూడా శత్రువుల చేతిలో కట్టబడినది, కనుక మా పరిస్థితి ఏమిటి, మాకు రక్షణ లేదు అని అన్నప్పుడు అక్కడ ఆయన ఏమంటున్నారు చెప్పండి, 5వ వచనంలో అక్కడ చూడండి, 7వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి, అంతటా సమయంలో ఇశ్రాయేలీలందరినీ కూడా మిస్పాకు పిలువనంపండి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేసేదనని చెప్పగా మిస్పాలో కూడుకుని ఇశ్రాయేలీలకు న్యాయం తీర్చుచు వచ్చాను, ఇశ్రాయేలీలు కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయుల యొక్క సర్దారులు ఇశ్రాయేలీల మీదకి వచ్చిరి ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని ఆయనకు సమూయేలు యొద్ద మనవి చేశారండి. అక్కడ ఏం చేశారు చెప్పండి, ఒక ప్రవర్త మీద ఆధారపడ్డారు. ప్రవర్త అన్నాడు రండి దేవుని యొక్క పర్వతానికి వెళదాం, దేవుడున్న స్థలానికి వెళదాం, మిష్పాలు మనము కూడుకుందాం అని చెప్పి అక్కడ వారితో అందరినీ కూడా పాపాలను ఒప్పించి వాళ్ళు కన్నీళ్లు ఎలా చేశారు చెప్పండి, కన్నీటి ప్రార్థన చేశారు. అక్కడ కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో తమ పాపమును ఒప్పుకుని నీళ్లు కుమ్మరించినట్లుగా వారి పాపములను యెహోవా సన్నిధిని కుమ్మరించారంట. కుమ్మరించిన తరువాత చూడండి 13వ వచనమును అలాగున ఫిలిష్తీయులు అణగదొక్కబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయి సమూయేలు ఉన్న దినములంతటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను, మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల యొద్ద నుండి పట్టుకుని పోయిన పట్టణములు ఇశ్రాయేలీలకు తిరిగి వచ్చెను ఎగ్రోను నుండి గాదు వరకు గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీల చేతిలో నుండి విడిపించిరి, ఇశ్రాయేలీలకును అమోరీలకును సమాధానము కలిగింది. తను బ్రతికిన దినములన్నీ ఏం జరిగింది చెప్పండి, ఎప్పుడైతే వారి పాపములను ఒప్పుకున్నారో అక్కడ ఏం జరిగింది చెప్పండి, దేవుని సమాధానము ఇశ్రాయేలీలకు వచ్చింది. అంతకుముందు మందసాన్ని తీసుకువెళ్ళారు, దేవుని మందస్సం మన దగ్గర ఉంది, మనం ఏదైనా సాధించగలమనుకుంటున్నారు. అలాగే కొంతమంది బైబిల్ మన దగ్గర ఉంది, మందిరానికి వెళుతున్నాం, మనం ఏదైనా సాధించవచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది దయ్యాలు కానీ ఏదన్నా కళ్ళలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి, తలగడగా పెట్టుకుంటారు గ్రంథాన్ని, జీవ గ్రంథాన్ని తల కింద పెట్టి పడుకుంటే పిడకల్లో రావు అని భయం రాదని అనుకుంటారు. కానీ నీ హృదయంలో చెడుతనాన్ని ఎప్పుడైతే నీవు ఒప్పుకుంటావో ఆ రోజునే నీలో నుండి పాపము ఎప్పుడైతే తొలగిపోద్దో ఆ రోజే నీకు సమాధానం కలుగుద్ది. ఇశ్రాయేలీలు కూడా అదే అనుకున్నారు, ఎందుకంటే జీవ గ్రంథాన్ని వారి హృదయంలో ఎప్పుడైతే దేవుని వాక్యానికి స్థానం ఇచ్చారో ఆ రోజే వారి మధ్యలో వారి పాపం ఎప్పుడైతే తొలగిపోయిందో అక్కడ ఫిలిష్తీయులు శత్రువులు ఏం చేశారు చెప్పండి, వారిని తమరటము మాని వారేమయ్యారు చెప్పండి, వారి చేత వీరు అలసపడ్డారంట, తప్పించుకుని వెళ్ళిపోయారు. కనుక ఫిలిష్తీయులు ఇశ్రాయేలు చేతిలో నుండి పారిపోయారు. అప్పటి వరకు కూడా
ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయారు, కనుక వారిని జయించలేకపోయారు. ఎప్పుడైతే పాపము మనలో ఉన్నప్పుడు శత్రు ఏం చేస్తాడు చెప్పండి? మనలను పాడు చేస్తాడు, వారి ఇష్టం వచ్చినట్లుగా మనలను నాశనం చేస్తాడు. వారి గ్రామాలను, వారి ఆస్తులను, వారి పిల్లలను, సమస్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. కనుక ఎప్పుడైతే వారు దేవునికి లోబడ్డారో, దేవుని చిత్తానికి వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వారి పాపాన్ని ఒప్పుకున్నారో, ఎంత నష్టపోయారో, తిరిగి మరలా వారు గ్రామాలను, పట్టణాలను, వారి యొక్క సరిహద్దులను విజయాలపరుచుకున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని చిత్తాన్ని మనం ఎరిగినప్పుడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వారు, ఆత్మలో కపటము లేని వారు ఎప్పుడూ కూడా ధన్యులు అంటున్నాడు. కపటముతో మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళకూడదు. కపటముతో దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూర్చున్న ఆ ప్రార్థన మనకు దీవెన రాదు కానీ ఏమస్తుంది చెప్పండి? శ్రమలే కలుగుతాయి. కనుకనే ఇశ్రాయేలీయులు ఆ విషయాన్ని గ్రహించారు. ఎందుకంటే ఎంతకాలం మనము దేవుని సన్నిధిలో ఉన్నామనుకుంటున్నాం, దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ మొదటిగా 4,000 మంది చనిపోయారు, ఆ తర్వాత 30,000 మంది చనిపోయారు. కారణం పాపం. పాపం ఎక్కడుంటుందో వారి జీవితంలో అక్కడే ఓటమి ఉంటుంది. ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతామో దేవుని కార్యాలను మనము చూడగలుగుతాం. నీవు నష్టపోయినది తిరిగి మరలా నీవు సంపాదించుకుంటావు. ఏదైతే నష్టపోయావో, ఏదైతే నీ జీవితంలో నిన్ను వెంటాడుతుందో, ఆ పాపం నుంచి వెళ్ళిపోయినప్పుడు నీ జీవితంలో సమాధానము, సంతోషము కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించిన దేవుడు. కనుక అంటున్నాడు, కొంతమంది పాపములు వారి వెంట వెళుతున్నాయి, కొంతమంది పాపములు ఏం చేస్తున్నాయి చెప్పండి? వారిని వెంటనే పట్టిస్తున్నాయంట. కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించిన దేవుడు, క్షణము కూడా మళ్ళను కాపాడే దేవుడు. ఆయన కొనకడు నిద్రపోడు. సామెతల గ్రంథం 16:7 చూడండి. సామెతల గ్రంథము 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, ఆయన వారి శత్రువులను సహా, ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును. దేవుడు ఏం చేస్తారు చెప్పండి? మిత్రులుగా చేయును. మళ్ళా దేవుని వాక్యం చెప్పిన ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను సహా, ఆయన శత్రువులతో సహా వారికి మిత్రులుగా, వారికి మిత్రులుగా చేస్తాడు. ఎలాంటి శత్రువు అయినా సరే, ఈ రోజు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని పాడు చేసే ఏ సాతానైనా సరే, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేశామో, దేవుడు ఏం చేస్తాడు చెప్పని? వారిని నీకు మిత్రులుగా చేస్తాడు. దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. కనుకని మనల్ని ప్రేమించిన దేవుడు ఎప్పుడూ కూడా మనము దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు, ఇశ్రాయేలులను కాపాడే దేవుడు. ఆయన కొనకడు నిద్రపోడు. కనుక యాకోబు యొక్క జీవితములు, తన జీవితములు శరీరానుసారముగా ప్రవర్తించాడు. అందుగురించి రోమాపత్రికలో మనం చూసినప్పుడు 8:13 చూసినప్పుడు, శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మనము చూడండి, శరీరానుసారముగా మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల, ప్రవర్తించిన ఎడల సావవలసిన వారయుందురు గాని, మీరు సావవలసిన వారయుందురు గాని ఆత్మచేత, ఆత్మచేత శరీరక్రియలను చంపిన ఎడల జీవించెదరు, మీరు జీవించెదరు. దేవుడు అన్నారు చెప్పండి అక్కడ, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారిగా ఉన్నారు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. ఎప్పుడైతే మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపుతారో, ఎప్పుడైతే దేవుని ఆత్మకు మీరు లోబడతారో, ఎప్పుడైతే శరీరానుసారంగా ప్రవర్తిస్తారో, సావుకు మీరు దగ్గరగా ఉన్నారు అంటున్నాడు దేవుని వాక్యం. శ్రమలకు దగ్గరగా ఉన్నాడు. యాకోబు ఎక్కడున్నాడు చెప్పండి? సంపాదించుకున్నాడు ధనాన్ని, తనకు ఆస్తి ఉంది, పనివారు ఉన్నారు,
అలాగే భార్యలు బిడ్డలు ఉన్నారు. కనుక అతను సంపాదించుకున్న ఆస్తి అంతా కూడా అతను అనుకుంటున్నాడు, నేను ఇక జీవిస్తాను, మా మామని తప్పించుకున్నాను, ఇక నాకు జీవం ఉన్నది అనుకుంటున్నాడు. కానీ పాపం ఏం చేసింది చెప్పండి, ఈశావులు 400 మంది ఎమ్మడ పెట్టుకుని అక్కడ యాకోబుని గొంతుకు కోసి సంతేశ విధముగా బయలుదేరి కక్షతో బయలుదేరాడు. ఆ రాత్రి దేవుని సన్నిధిలో దేవునితో సమాధాన పడకపోతే అక్కడ యాకోబు జీవితం తెల్లారేపాటికి ఏమయ్యో చెప్పండి, ముగిసిపోయేది. కనుక ఆత్మచేత శరీరక్రియలను సంపిన ఎడల నీవు తప్పకుండా జీవిస్తావు. లేకపోతే శరీరానుసారంగా నీ ప్రవర్తన ఉన్న ఎడల నీవేమవుతావు చెప్పండి, సావవలసిన వారిగా ఉంటాం. శరీరక్రియలు మనం అనుసరించే వారమైతే, శరీర మాటలు శరీర ప్రవర్తనలో మనలో ఉంటే, ఎప్పటికైనా మరణము మన గురించి అది శాశ్వత మరణం మనం చంపటానికి చూస్తుంది. కనుక ఆత్మచేత మనము శరీర క్రియలను సంపగలం. కనుక తప్పకుండా అప్పుడు మనము జీవిస్తాం. కనుకని సామెతల గ్రంథాన్ని ఇందాక మనం చదువుకున్న 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన శత్రువులతో సహితము మిత్రులుగా చేయును. ఎప్పుడైతే నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉన్నదో, దేవుడు అంటున్నాడు తప్పకుండా నీ శత్రువులను ఆయన మిత్రులుగా మార్చివేస్తాడు. లేకపోతే శత్రువులను నీకు ఆయన ఏం చేస్తారు చెప్పండి, శోధిస్తారు, నిన్ను శోధిస్తారు. కనుక మనం అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని ఎరిగి మనలను పాపము మనలను పట్టుకోకుండా ఆ పాపాన్ని విడిచిపెట్టిన తక్షణమే మన జీవితంలో నూతన కార్యాలను మనము చూడగలుగుతాం. కనుక నూతన కార్యాలు చూడాలి అంటే తక్షణమే మన శరీరానుసారమైన క్రియలను సంపివేయాలి. ఎలా సంపాలి చెప్పండి, దేవుని యొక్క ఆత్మతో సంపివేయాలి. కనుక తక్షణమే యాకోబు తన జీవితంలో పాపాన్ని ఒప్పుకుని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో కన్నీరు విడిచి, ప్రభువా నన్ను పాపిని నన్ను క్షమించి ప్రభువా, లేకపోతే నాకు జీవం లేదని ప్రభు సన్నిధిలో యథార్థమైన ప్రార్థన చేశాడు. జీవాన్ని మరలా సంపాదించుకున్నాడు, ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. అలాగే మనం అన్ని విషయాలలో యెహోవా చేత నిర్దోషి అని ఎంతబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ఎంతో ధన్యుడు. కనుక దేవుని చేత నేను నిర్దోషి అనిపించుకుంటే ఈ భూమి మీద ఎవడు నిన్ను నింద వేసేవాడు, నీకు హాని చేసేవాడు ఎవడు లేనే లేడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మనం అన్ని విషయాల్లో ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనున్నామంటే మరి వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ మనము చేసే ప్రతి ఆలోచనలో దేవునికి ఇష్టకరమైన బిడ్డలుగా ఉన్నామా లేదా, లేకపోతే మన జీవితాన్ని ఇప్పుడు సరిచేసుకోవటానికి మనం ప్రయత్నం చేసినప్పుడు అక్కడ శత్రువు ఏమవుతాడు చెప్పండి, మనల్ని శోధించేవాడు, మన పాడు చేసేవాడు, మన కుటుంబంలో సమస్యలు కలగ చేసేవాడు, వాడు దూరాన ఏం చేస్తాడు చెప్పండి, మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, లేదా వాడి శోధనకు మనము గురి అయిపోతాం. కనుక దేవుని చిత్తాన్ని ఎరిగి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో సమాధానం కలిగిన వారిగా ఉండాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. దేవుని వాక్యము దీవించిన గాక. దైవజనిక అయ్యగారికి అమ్మగారు కొందనాలు. మాది విజయవాడ రావణింగేశ నాగర్ కట్టమే నుంచి వచ్చాము. మేము 20 సంవత్సరాలు అయింది మేము దేవుణ్ణి నమ్ముకొని. అయితే ఈ మధ్యన సంవత్సరం నుంచి బాగా మా చిన్నబాబు బాగా బలహీనత. ఆ బిడ్డ మరి ఎందుకో మాకు తెలీదు, అయితే కడుపులో ఏదో ఉందని చెప్పారు. మాకైతే తెలీదు, మేము మామూలుగా ఉంటున్నాం, పిల్లోడు అన్నం తింటల్లా చేయట్లేదు ఏంటా అని యేసన్నగారి మందిరానికి వెళ్ళాము 7వ తారీఖు. అక్కడికి వెళ్తే ఇక్కడ అపుస్తకం దేవుడు ఇచ్చినట్టుగా పంచిపెట్టారు. అపుస్తకం చదివి నేను అమ్మగారు ఫోన్ చేస్తే ప్రేయర్ చేసింది, అమ్మ రండి కార్యం జరుగుద్దని చెప్పన్నప్పుడు. అయితే ఆ వారం వచ్చి 2వ వారం కూడా వచ్చాము. ఆ బిడ్డకి స్వస్థత, పూర్తి స్వస్థత ఇచ్చాడు దేవుడు. మా కుటుంబంలో కూడా అనేక సమస్యల నుంచి విడుదల ఇచ్చాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.
కుడి అన్న మీ అందరికీ నా వందాలండి. మాది కంట్రీగా, నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను దేవుణ్ణి నమ్మే వాడిని కదండి, నాస్తికుణ్ణి. డాక్టర్లే తగ్గే అవకాశం లేదని చెప్పిన వ్యాధుల్ని ఆ డాక్టర్లే ఆశ్చర్యపోయేలాగా గొప్ప ఆశ్చర్యకరాలు చేశాడు దేవుడు మా జీవితాల్లో. మా బాబుకు బ్రెయిన్ క్యాన్సర్ అండి. స్టార్టింగ్లో ఇచ్చిన రిపోర్ట్ ఇది, చాలా సీరియస్ కండిషన్లో ఉంది, తగ్గే అవకాశం అని చెప్పారండి. ఆ తర్వాత చేసిన రిపోర్ట్లు అండి ఇవన్నీ. మళ్ళీ మందిరంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేసిన రిపోర్ట్లు ఇవన్నీ. వీటిలో ఏ రిపోర్ట్లో కూడా చిన్న 1% కూడా డిఫరెన్స్ లేదండి. క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు కూడా కనిపించలేదన్నమాట. అంత గొప్పగా దేవుడు నా బిడ్డ గొప్ప ఆశ్చర్యకరం చేసి పూర్తిగా తగ్గిస్తాడండి. పోయిన నెలలో ఒక టెస్ట్ చేశారు, ఆ టెస్ట్లో అయితే పూర్తిగా అసలు ఆ క్యాన్సర్ వచ్చే అవకాశమే కనిపించలేదన్నమాట. డాక్టర్లు ఇంకా మనిషి మందులు ఆపి ఆడాల్సిన అవసరం లేదని చెప్పారండి. 6 నెలలకే నా బిడ్డకి పూర్తి స్వస్థ వచ్చింది. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే, మేము చేసిన రిపోర్టే తప్పాము, క్యాన్సర్ రిపోర్టే తప్పాము, మరోసారి చేయించుకోమంటున్నారండి. అంత గొప్ప స్వస్థ ఇచ్చాడు దేవుడు. నా పేరు దానియేలు అయినా కూడా అయ్యా మరి నేను బాగా తాగేవాడిని, తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడిని కూడా, అంత దుర్మార్గంగా ఉండేవాడిని. మరి సంవత్సరం కిందట నాకు కాళ్ళు చేతులు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయినా ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈసీజీ తీసిన తర్వాత నీకు జీబీఎస్ అనే వైరస్ వ్యాధి వచ్చింది, నీకు కాళ్ళు రావటం కుదరదని చెప్పారు. రై గారికి ఫోన్ చేసి చెప్పాం. చెప్పిన తర్వాత అయ్యా 7 వారాలు ఈ చెన్నదికి రాయా, నీకు కాళ్ళు వస్తాయి అన్నారు. సరేనండి, ఫస్ట్ వారం నేను ఈ చర్చికి వచ్చాను. మా ఎవరిని తీసుకొని వచ్చినప్పుడు ఆటోలో వచ్చినప్పుడు ఇటు పక్క నన్ను కోటేశ్వరరావు రంగా గారు ఇద్దరు పట్టుకొని లోనకి తీసుకొచ్చారు నన్ను. 2వ వారం నేను ఒక సపోర్ట్తోనే ఈ చర్చికి వచ్చాను. 3వ వారం నేనే సింగిల్గా వచ్చాను. 4వ వారం నేను బండి వేసుకొని ఈ సన్నిధికి రావడం జరిగింది. అలాగే మరి 7వ వారానికి నాకు పూర్తి స్వస్థత వచ్చిందండి. ఈ దేవుడి గొప్ప సాక్ష్యం దీవించను కాక.